చెక్ ఎందుకు నచ్చుద్ది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఎందుకు చూడాలి? చూడాలనుకునే వాళ్ళు చూస్తారు ఆఫ్కోర్స్ అండి, బట్ చూసిన తర్వాత వెళ్ళి వాళ్ళకి ఎటువంటి అనుభూతి కలుగుద్ది అంటే ఎన్నో ఎన్నో అద్భుతమైన అంశాలు ఉన్నాయండి దీంట్లో. నేను ఫీల్ అయినవి వ్యక్తిగతంగా, ముఖ్యంగా చందు ఎంచుకున్న సబ్జెక్ట్ చాలా చాలా కొత్తగా ఉంటుంది. ఎప్పుడు చందుకు యూనిక్ సబ్జెక్ట్స్ తోటి వస్తాడన్న ఫీలింగ్ అంటే అటువంటి గొప్ప పేరు మంచి పేరు ఆల్రెడీ ఉందండి. సేమ్ అలాగే దీంతో కూడా చెక్తో మళ్ళీ ఒక వైవిధ్యమైన సబ్జెక్ట్ తోటి వచ్చాడు, అది చాలా ఆకట్టుకుంటుంది. తను తీసిన ప్రజెంట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ వైల్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు కానీ, నేను ఫస్ట్ టైం అన్ఎడిటెడ్ వెర్షన్ చూసినప్పుడు నాకు అద్భుతంగా కనిపించింది. చాలా చాలా అంశాలు ఉన్నాయండి దీంట్లో, ముఖ్యంగా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్. నితిన్ సినిమాలు నేను చాలా సినిమాలు చూశాను, నేను చాలా ఇష్టం, చాలా అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు. కానీ దీంట్లో నితిన్తో కూడా నేను చాలాసార్లు చర్చించుకోవడం జరిగిందండి. ఒక 10 మంచి సినిమాలు తీసుకొచ్చిన సేమ్ ఈ ఒక్క సినిమా తీసుకొస్తుందండి. అంత అద్భుతంగా నటించారు, అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, ఎన్నో మంచి షాట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ రీ రికార్డింగ్ చేసినప్పుడు నాకు నచ్చిన షాట్స్ అన్నీ మళ్ళీ స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆయనకు పంపుతూ ఉండేవాడిని నేను. అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను, అంత ప్రేమించాను ఈ సబ్జెక్ట్ని నేను. అండ్ ఈక్వల్గా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ సాయి చంద్ గారు సార్, చాలా చాలా పెద్ద సెట్ అండి ఈ సినిమాకి, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. యాక్చువల్గా మిమ్మల్ని చూసి ఆ సినిమాలో చూసి బయట నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయినాను. మీరే సాయి చంద్ గారు అని ఫస్ట్ టైం మీటింగు, మీకు చాలా చాలా పేరు వస్తుందండి ఈ సినిమాకి. అండ్ ద మోస్ట్ గ్లామరస్ ప్రియా వారియర్, ఆ పాట చూసినప్పుడు సినిమాలో నా పాట వస్తున్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ కలిగిందంటే, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్లో వాళ్ళిద్దరూ ఎంత బాగా చేయలేపోయారంటే యూ విల్ ఫాల్ ఇన్స్టెంట్లీ విత్ దెమ్ విత్ దర్ లవ్ యాంగిల్. ఆ సినిమా చూసినప్పుడు మనకు ఆ ఫీలింగ్ కలుగుద్ది. అండ్ రకుల్ ప్రీత్ సింగ్స్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, ఇన్నాళ్ళు మోస్ట్ గ్లామరస్ రోల్స్లో చూసిన ఆవిడ్ని దీంట్లో చూసిన యాజ్ ఎ లాయర్ ఎంత బాగా పెర్ఫామ్ చేశారంటే షీల్ గెట్ ఇమెన్స్ ఫేమ్ అని అనిపించిందండి. అండ్ ఓవర్ ఆల్ దిస్ నేను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా రావడానికి కారణమే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, చందు తీసిన విధానం, హిస్ గ్రేట్నెస్ ఇన్ డైరెక్షన్, అండ్ ద ఫోటోగ్రఫీ అండ్ ద ఎడిటింగ్ ప్యాటర్న్ ఎంత క్రిస్ప్గా ఉంటుందంటే ఎడిటింగ్. ఎక్కడా కూడా మీకు ఒక జెయింట్ వీల్ ఎక్కుతున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది, మన వంతు వచ్చేసరికి మన కిందకు వెళ్ళేటప్పుడు ఒక గుండెలో దడ పుడుతూ ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ కలుగుద్ది. అటువంటి ఎక్సైట్మెంట్ మీకు త్రూ అవుట్ ద మూవీ టిల్ ద క్లైమాక్స్ మీకు కలుగుద్దండి. అటువంటి ఎక్సైట్మెంట్ నాకు ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఇదే ఎక్సైట్మెంట్ మీకు చూసినప్పుడు మీకు కలుగుద్దని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దిస్ మూవీ మీరు చూసిన వెంటనే, చూసి బయటకు వచ్చేసిన తర్వాత యూ వోంట్ బి ఏబుల్ టు ఫర్గెట్ ఇట్, అంటే ఒక హ్యాంగ్ ఓవర్లా ఉంటుంది. యూ లీవ్ విత్ ఇట్ అండ్ ఇట్ విల్ దిస్ మూవీ అండ్ ద ఎక్స్పీరియన్స్ విల్ స్టే ఇన్ యువర్ హార్ట్స్ ఫర్ ఎ వైల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చందు, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ నితిన్ ఫర్ ట్రస్టింగ్ మీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. మీ అందరినీ కలుసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. చెక్ నాకు చాలా అందమైన అనుభవం. నా సినిమాలు ఫిదా, సైరా, మొన్న ఉప్పెన అనూహ్యమైన విజయాల తర్వాత నా అభిమాన సినిమా చెక్ నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతుంది. చాలా ఉత్కంఠంగా ఉంది నాకైతే. ఈ సంస్థలో అంటే భవ్య ఆనంద్ ప్రసాద్ గారి భవ్య సంస్థలో నేను మొట్టమొదటిగా చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి నాకు చాలా ఆత్మమిత్రుడు. దాదాపు 25 సంవత్సరాల నుంచి మానుబంధం. అలాగే వినపట్లేదా, ఇజ్ ఓకేనా? అలాగే చంద్రశేఖర్ రేడ్డి గారు నాకు చాలా 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 ఇష్టమైన దర్శకుడు. నేను సినిమా కుటుంబంలోంచి వచ్చాను, నేను చిన్నప్పటి నుంచి విపరీతంగా సినిమాలు చూసేవాడిని. తెలుగు, హిందీ, తర్వాత హాలీవుడ్ సినిమాలే కాకుండా ఫిలిం సొసైటీల ద్వారా అసలు ప్రపంచంలో అంతర్జాతీయ సినిమాలన్నీ చూశాను నేను. అంటే ఇంచుమించుగా ఇటాలియన్, లాటిన్ అమెరికన్ ఫిలిం నుంచి యూరోపియన్ ఫిలిమ్స్, ఏషియన్ ఫిలిమ్స్ ఇలా ఎన్నో, అంటే గర్వంగా చెప్పుకుంటా అంటే నేను మంచి నటునో కాదో నాకు తెలియదు కానీ మంచి ప్రేక్షకుండే నేను. అట్లా అన్ని సినిమాలు చూస్తున్న అన్నీ చాలా ఆశ్చర్యపరిచిన సినిమా
చంద్రశేఖర్ రియలేట్ గారి అనుకోకుండా ఒకరోజు నేను చూడగానే ఐ వాజ్ స్టన్ షాక్. ఏమన్నా అనొచ్చుదాన్ని అనమాట, ఇలా ఎలా స్క్రిప్ట్ చేశాడు ఈయన అని. అంటే ఆయన ఆలోచన విధానం ఏంటిది, ఇది ఎలా చేయడానికి వీలవుతుందని. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తా ఉంటుంది ఆ సినిమా. ఆ సినిమాని అని కాకుండా ఆయన అన్ని సినిమాలు ఎంతో వైవిధ్యంగా, ఎంతో విభిన్నంగా, అందరికీ ఆలోచన లేకిచ్చే విధంగా ఉంటాయి. ఐఎమ్ రియలీ సో హ్యాపీ చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు నన్ను ఇందులో క్యారెక్టర్కి పిలిచారు. నేను పిలిచినప్పుడు నాకు ఈ రోజు కూడా చాలా గుర్తుంది. మొట్టమొదటి రోజు మిమ్మల్ని కలిసినప్పుడు మీరు నన్ను అన్నారు, ఇలా ఒక చెస్ మీద ఒక సినిమా చేస్తున్నాను, కోచ్ క్యారెక్టర్ ఒకటి ఉంది మీరు వేయాలంటే. నేను సహజంగా అడుగుతాం కదా, ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినా సరే ఇది అని. అంటే ఆయన అన్నాడు, ఇది నసీరుద్దీన్ షా అనుకున్నాం ఫస్ట్, ఆయన కుదరట్లేదు అందుకే మీరు అని అనుకుంటున్నాను నేను. అంటే నేను అన్నాను, నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. మేము సినిమాల్లోకి రావడానికి వచ్చిన తర్వాత కూడా నసీరుద్దీన్ షా మాకు ఇన్స్పిరేషన్. ఆయన అటువంటి మనిషిని మీరు అనుకుని ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ నాకు ఇస్తున్నారంటే, మీరు నాకు ఇస్తున్నటువంటి అత్యంత గౌరవం చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు నిర్మాతలు నాకు ఇస్తున్నటువంటి, అంటే ఒక విధంగా నాకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినంత గొప్ప విషయం ఇది అని చెప్పి నేను చెప్పాను. చిన్న ప్రాబ్లం ఉంది సార్ నా దగ్గర, నాకు నేను ఉప్పెనాన్ సినిమా చేస్తాను, అప్పటికి ఇంకా ఉప్పెనాన్ పేరు పెట్టలేదు, ఉప్పెన సినిమా చేస్తా ఉన్నాను, అది కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన సినిమా, అది అయ్యాక మీకు నేను డెడికేటెడ్గా వర్క్ చేస్తాను అన్నా. అంటే తప్పకుండా అండి, నేను ఐ కెన్ వెయిట్ ఫర్ యూ అన్నాడు. చూసారా దర్శకుడి యొక్క సంస్కారం, నా కోసం కొన్ని వెయిట్ చేయడానికి కూడా ఆయన సందేహించలేదు. అంటే ఈ విషయం చెప్పడానికి ఉప్పిన విషయం ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ విషయానికి సందర్భం లేదో నాకు తెలియదు, కానీ ఒక మీతో ఒక చిన్న విషయం నేను పంచుకోవాలి. సార్ సైరా షూటింగ్ జరుగుతున్నప్పుడు చంద్రశేఖర్ సారీ చిరంజీవి గారు నా దగ్గరికి వచ్చి, సాయి చెన్మ అది మా ఇద్దరిది చాలా, అంటే మంచుపల్లకి నుండి నాది చిరంజీవి గారికి చాలా స్నేహం, అంటే ప్రపంచానికి తెలియదు ఆ స్నేహం. మా ఇద్దరికి చాలా 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 క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, ఇప్పటికీ అదే ఉంటా ఉంటుంది. ఆయన స్నేహంలో ఎప్పుడు ఒక సోదర వాత్సల్యం ఉంటుంది. ఈవెన్ సైరాలో కూడా ఆ సుబ్బయ్య పాత్ర, అందరు హిందీ వాళ్ళు అంటే ఆయన పట్టుబట్టి నేను వేయాలని పట్టుబట్టి నాతో వేయించారనమాట సుబ్బయ్య పాత్ర. అలాగే షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు వచ్చి అన్నారు, రాత్రి సాయి చంద్ ఒక మంచి కథ విన్నాను సాయి చంద్ అది, నువ్వు అందులో ఒక ఫాదర్ క్యారెక్టర్ను వేస్తే బాగుంటుంది అన్నారు. నేను అప్పటికే సందేహిస్తూ ఉన్నాను, ఎందుకంటే అప్పటికే ఫిదాలో చేస్తున్నాను ఫాదరు, మళ్ళీ ఫాదర్ అంటే అది చెప్పాను ఆయనతో. అలాగా సాయి చంద్ ఫిదా తండ్రి కూతుర్ల ప్రేమ కదా, ఇది తండ్రి కొడుకుల ప్రేమ కదా, తప్పకుండా చేయన్నారు. అంటే చిరంజీవి గారి జడ్జిమెంట్ ఎప్పుడు చాలా బాగుంటుంది, అందుకని ఆ రోజు ఉంచుకున్నాను, అందుకని నేను ఒప్పుకున్నాను అనమాట. ఒప్పుకున్న తర్వాత అది ఆ పాత్ర చాలా ఇన్వాల్వ్ చేద్దామని నిర్ణయించుకొని చేస్తున్న సమయంలో నాకు చెక్ వచ్చినప్పుడు చెప్పాను ఈ విషయం. చెప్తే నేను ఐ కెన్ వెయిట్ అన్నారు అనమాట. ఐ కెన్ వెయిట్ అని నిజంగానే ఒక 2 మంత్స్ నా కోసం, అంటే ఆయన అన్నారు ఈ లోపల నాకు వేరే షూటింగ్స్ అవన్నీ ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించినవి, మీ పార్ట్ నేను ఒక 2 మంత్స్ తర్వాత స్టార్ట్ చేసుకుంటా అన్నారు. అలా నా కోసం ఆగి ఈ సినిమా చేసిన సినిమా నిజంగా అండి చేస్తున్నప్పుడు నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానంటే, అంటే ఫస్ట్ ఆయన పిలిచి ఆయన నా గెటప్ కోసం, నా లుక్ కోసం చాలాసార్లు ట్రై చేశారు, అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తాము, చివరికి అనుకున్నాం ఇద్దరం కలిసి అనుకున్నాం పోనీ గడ్డం నన్ను పెంచమంటారా అన్నాను, గడ్డం పెంచి ఆ వైట్ అట్లా చేద్దాము అనుకున్నాం. ఆయన అన్నారు నా కోసం మీరు చేయగలరా అన్నారు, ఆయన సంస్కారం అది. అయ్యో సార్ మీరు నా అభిమాన దర్శకుడు, తప్పకుండా చేస్తాను, అద్భుతమైన పాత్ర మీరు నాకు ఇచ్చారు అని చెప్పి నేను గడ్డం పెంచేసి దాదాపు 1.5 సంవత్సరం నా ప్రియాతి ప్రియమైన దర్శకుడితో సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. ఆయన దగ్గర చాలా, అంటే నాకన్నా చాలా చిన్నవాడు కానీ చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. ప్రతి డీటెయిల్డ్గా ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని డీటెయిల్డ్గా వర్క్ చేసిన స్క్రిప్ట్ అనే కాదు అన్ని విషయాలు, ఈవెన్ యాక్టింగ్లో కూడా. సాయి చంద్ గారు మీరు లెఫ్ట్ హ్యాండ్తో అక్కడ పెడుతున్నారు కాకుండా రైట్ హ్యాండ్తో పెట్టండి, మీరు ఆ చెస్ట్లో ఆ ఏనుగు తీస్తున్నప్పుడు ఒకసారి దాని వైపు చూసి తీయండి, ఇలా అంత చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకొని చేశారు. ఇది నేను అంటే నటుడికి ఎంత ఈజీగా ఉంటుందో, అంటే మనకి కాంట్రిబ్యూట్ చేయాలని ఎంత ట్రై చేస్తున్నా దర్శకుడి దగ్గర నుంచి ఇంత ఇన్పుట్ వస్తూ ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా నేను చాలా, అంటే 1.5 సంవత్సరాల పాటు ఆయన దగ్గర మెలిగే అవకాశం వచ్చింది, నేర్చుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏంటంటే నేను అనుకుంటుంది ఏంటంటే, తెలుగు సినిమాలో ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతుంది అనుకుంటున్నాను చెక్ ద్వారా. ఈ సినిమా ఇన్స్పిరేషన్తో మంచి మంచి సినిమాలు, మంచి మంచి కొత్త సబ్జెక్టులు, విభిన్న సినిమాలు, వైవిధ్యమైన సినిమాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈ అక్క అన్న ఇలాంటి తమ్ముడు ఉండాలనుకుంటారు, ప్రతి తమ్ముడు చెల్లి ఇలాంటి అన్న ఉండాలనుకుంటారు.
అలాగే ప్రతి అమ్మాయి ఇలాంటి హస్బెండ్ కావాలనుకుంటుంది. నేను జోక్గా అంటలేదు. ఈ మధ్య మా మేనకోడల్ని పెళ్లి సంబంధాలు చూస్తుంటే అడిగి, ఎలాంటి అబ్బాయి అయితే నీకు కావాలనుకుంటాం, నితిన్లా ఉండాలి మామ అంటుందా అన్నమాట. అందుకని నితిన్తో వర్క్ చేయడం ఇట్ ఇస్ వెరీ నైస్. అంటే తనే పొద్దున్న వచ్చి నన్ను పలకరించేవాడు, అంటే ఆ మర్యాద ఆ సంస్కారం నిజంగా ఐ ఎంజాయ్డ్ సో మచ్ వర్కింగ్ విత్ నితిన్. అలా ఇందులో అందరితోనూ, అంటే రచయిత నరేష్ రాలేదనుకుంటాను, నరేష్ ఎంతో మంచి డైలాగ్ రాశాడు. ఇదా అంటే ఎంతో ఫిలసాఫికల్ డైలాగ్స్, అంటే ఒంటరితనానికి ఏకాంతానికి మధ్య ఉన్న తేడా, వీటన్నిటి గురించి నేను మాట్లాడుతున్న భయం ఏంటంటే సినిమాలో అన్ని డీటెయిల్స్ చెప్పేస్తానేమోనని. ఈ భయం చిరంజీవి గారికి కూడా ఉంది. మేమేంటంటే ప్రీ రిలీజ్, నేను అందుకే ప్రీ రిలీజ్కి రావడానికి కొంచెం భయపడతా ఉంటాను. అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు, కానీ కొంచెం కొంచెం ట్రై చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ స్టాండింగ్ హియర్ టుడే. చెక్ ఇస్ గోన్ టు బీ మై అఫీషియల్ డెబ్యూ ఇన్ తెలుగు, అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ నర్వస్. బట్ ఐ హోప్ ఐ విల్ బీ ఏబుల్ టు యునో కీప్ అప్ విత్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. And I would like to thank the entire team for being so supportive of me. First of all, I'd like to thank Chandu sir for believing in me and having faith that I'll be able to do justice to Yatra. And I'd like to thank Anand Prasad sir, Annai Ravi sir, and you know Kalyani Malik sir for giving us an amazing song. I had so much fun shooting for it. Everybody, the entire crew, they were so supportive of me because Telugu wasn't my strong point. They made sure that I sat down and, you know, had reading sessions and everything. So yeah, thanks to everyone for being so supportive, and especially my co-star Nitin. He was also very, very supportive. He made me very comfortable during the shoot. He helped me out a lot with the dialogues and the song and everything. So thank you so much. I'm feeling very blessed to be here. I hope you all watch the movie and support us as always. Thank you. So ma ee check chitram press meet ku china patrike mitrulandariki kuda namaskaram. Bhavya Creations production number 12 ga vastunna మా చెక్ చిత్రం రేపు ఫిబ్రవరి 26వ తారీఖు స్క్రీన్స్ని టచ్ అయిపోతుంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మాకు సహకరించిన మిత్రులకి, పాత్రికేయ మిత్రులకు కానివ్వండి, అందరికీ కూడా భవ్య క్రియేషన్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం ఈ కరోనా తర్వాత 2020లో ఓటీటీలో భవ్య క్రియేషన్స్ నుంచి రెండు చిత్రాలు, ఒకటి ఓ పిట్టకథ, రెండోది వచ్చి మిడిల్ క్లాస్ మెలడీస్, ప్రేక్షకుల ఆదరణని విపరీతంగా పొంది భవ్య క్రియేషన్స్కి ఒక మంచి స్థానాన్ని సంపాదించి పెట్టినాయి. వాటి తర్వాత ఇవాళ మళ్ళీ చెక్ అంతకన్నా ఎక్కువగా ఇవాళ భవ్య క్రియేషన్స్ కీర్తి ప్రతిష్టల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని మాకు చాలా నమ్మకంగా ఉంది. చిత్రం విషయానికి వస్తే నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ చంద్రశేఖర్ రేలేటి గారు. ఈ స్టోరీ చెప్పిన తర్వాత మొదటిసారిగా ఆయనతో మా బ్యానర్లో చేయటం నిజంగా చాలా సంతోషం అనిపించింది మాకు. ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు మా అందరి డిస్కషన్లో, సో నితిన్ అయితే బాగుంటుందని అనుకున్నాము. లక్కీగా ఆయన కూడా ఒప్పుకోవటం ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఈ చిత్రంలో నితిన్ చేసిన క్యారెక్టర్ నేను ఘంటా పదంగా చెప్పగలను. ఇన్ని రోజులు తను ఒక లవర్ బాయ్గా డిఫరెంట్ క్యారెక్టర్స్లో చేసిన పెర్ఫార్మెన్స్కి, ఈ చిత్రంలో తను చేసిన పెర్ఫార్మెన్స్కి చాలా చాలా తేడా ఉంది. తనకు కూడా
తన నటనా పరంగా సువర్ణాక్షరాలతో ఈ క్యారెక్టర్ రాసుకునే స్టేజ్లో ఇది ఉంటుంది. డెఫినెట్గా ఘంటాపదంగా మాట నేను చెప్పగలను. అలాగే ఇందాక సాయి చంద్ గారు చెప్పినట్టు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆయనకు పడింది. సో మీ అందరికి కూడా తప్పనిసరిగా లైక్ చేస్తారు అది. పోతే హీరోయిన్ విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ మా బ్యానర్లో ఇది రెండవ చిత్రం తనకి. మొదటిగా లౌకిక చిత్రంలో తను యాక్ట్ చేసింది, దాని తర్వాతే తను పెద్ద స్టార్ హీరోయిన్గా ఈ చిత్రరంగంలో పైకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ప్రియా వారియర్ మా చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇంట్రొడ్యూస్ కాబోతుంది. తను కూడా ఒక స్టార్ హీరోయిన్ కావాలని, ఇక్కడ మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ చిత్రానికి ప్రాణం. మేము అనుకున్నాం ఇంతకుముందు కళ్యాణ్ మాలిక్ గారితో ఒక చిత్రం మేము చేయటం మిస్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు ఈ చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. బీజియం ఆయన ప్రాణం పెట్టారు దీనికి. చిత్రం చూసిన తర్వాత మీరందరూ తప్పనిసరిగా ఆ మాట చెప్తారు అది. సో నేను ఈ చిత్రం గురించి గొప్పలు చెప్పడం కాదు, దీంట్లో పనిచేసిన ప్రతి నటుడు కూడా నటుడు కనపడడు మీకు స్క్రీన్ పైన, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే కనపడతాయి. అంత బాగా యాక్ట్ చేశారు ప్రతి వాళ్ళు కూడా. సో వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడా భవ్య క్రియేషన్స్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా 26వ తారీఖు మార్నింగ్ షో చూడటం మాత్రం మిస్ కాకండి. మీ అందరికీ కూడా భవ్య క్రియేషన్స్ తరఫున ఫిబ్రవరి 26వ తారీఖుకి ఆహ్వానం పంపడం కోసమే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత, చాలా కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ చెక్ సినిమాతో మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా ఫస్ట్ కథ అనుకున్న కాడి నుంచి ఈ స్టేజ్కి రావడానికి ముఖ్యంగా వెనకాల నుండి బాగా సపోర్ట్ చేసింది ఆనంద్ ప్రసాద్ గారు, నెక్స్ట్ నితిన్ అండి. నితిన్ కోఆపరేషన్ లేకపోతే అసలు ఈ సినిమా ఇంత అందంగా వచ్చేదే కాదు. అండ్ ఫైనల్గా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు నితిన్ గురించి, నితిన్ పర్ఫార్మెన్స్ గురించి 100% మాట్లాడుకుంటారు. ఒక్కళ్ళ గురించి అని కాదండి, ఈ సినిమాలో సాయి చంద్ గారిని మీరు ట్రైలర్లోనే చూసుంటారు. ఆయన చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమాని. నితిన్కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా వెనకాలండి నడిపించే క్యారెక్టర్ అయింది. ఒక్కల గురించి కాదు, రైటర్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ అండ్ ఇవన్నీ పక్కన పెడితే మేము చేసిన దానికి ఓ 50% అయితే నెక్స్ట్ 50% కళ్యాణ్ మాలిక్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. అద్భుతంగా వచ్చింది. నా ఇంతకుముందు సినిమాలకి దీనికి చాలా తేడా ఉందండి. ఇది ఒక కొత్త పాయింట్తో వచ్చిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ దీనికి ఉన్నాయి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫిబ్రవరి 26 మీరు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చెక్ సినిమా నిన్న సెన్సార్ అయిపోయింది, సెన్సార్కి యూబీఐ ఇచ్చారు. అండ్ సో ఈ మంత్ ఫిబ్రవరి 26 సినిమా వస్తుంది ముందుకి. చెక్ గురించి చెప్పాలంటే నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక డిఫరెంట్ సినిమా చేద్దామనుకుంటున్నాను. ఆ మూడ్లో ఉన్నప్పుడు అన్ని రవి గారు వచ్చి నాకు చెప్పారు ఇలా ఆ చందు గారి దగ్గర ఒక స్టోరీ ఉంది వింటారా అని. సో ఎప్పటి నుంచో ఆమె వెయిటింగ్ ఆయన సినిమా ఆయనతో ఒక సినిమా చేయాలని. సో తను వచ్చాడు, కథ చెప్పిన 15-20 మినిట్స్లోనే నేను ఓకే చేశాను. వెరీ ఫ్రెష్ పాయింట్, యూనిక్ పాయింట్, న్యూ ట్రీట్మెంట్ అండ్ మోర్ ఓవర్ నాకు కొత్త క్యారెక్టర్. నేను చేసిన ఎన్ని సినిమాల్లో ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి, లవ్ స్టోరీలు ఉన్నాయి అండ్ యాక్షన్ మూవీస్ ఉన్నాయి. బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ క్యారెక్టరేషన్తో నా చెప్పారు. చెప్పగా ఇన్స్టెంట్గా నాకు నచ్చింది. నచ్చి సినిమా దీన్ని మేము మొదలుపెట్టాము. అండ్ ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు నా కెరియర్లోనే మోస్ట్ ఎమోషనల్లీ మోస్ట్ డ్రైనింగ్ సినిమా నాకు ఇది. చాలా నేను ఈ సినిమాని చాలా నేను డ్రైన్ అయిపోయేవాడిని. ఎందుకంటే
నా రోల్ ఎలాంటి సినిమాలో, ఫస్ట్ సీన్లోనే ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ, అతను సినిమా అంతా జైల్లో ఉంటుంది. ఆ జైల్ సెటప్స్ కానీ, సెట్లు కానీ, ఆ లుక్ కానీ చాలా రగ్గెడ్గా, చాలా అంటే ఇట్ బి వెరీ రియలిస్టిక్. సో ఆ పాత్రలో ఉన్నప్పుడు నాకు ఉరిశిక్ష పడింది. సో ఆ పాత్రలో ఉన్నప్పుడు అలా యాక్టింగ్ చేయాలి. సో మైండ్లో ఎక్కడో నాకు చాలా ఐ యూస్ గెట్ డిప్రెస్డ్ అప్పుడప్పుడు ఈ సినిమా చేసినప్పుడు, ఈ క్యాటరీ చేస్తున్నప్పుడు. సో అంత ఈ సినిమా కోసం ఫిజికల్లీ కంటే కూడా ఎమోషనల్గా బాగా నేను కష్టపడ్డాను. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి కూడా, ఇంట్లో కూడా ఆ మూడ్ స్వింగ్స్ నాకు అలాగే ఉండేది ఇంట్లో వెళ్ళి కూడా. సో సినిమా షూటింగ్ అంత అయిపోయింది, ఇప్పుడు సినిమా ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. మొన్న సినిమాని చూశాను మొత్తం సినిమాని, ఆర్ఆర్లో చూడగానే ఐ వాజ్ షాక్డ్. అంటే నేను పడ్డ కష్టానికి మా డైరెక్టర్ గారు నన్ను అంత బాగా చూపించారు, నాతో అంత బాగా చేయించారు. నా సినిమాలు అన్ని, లాస్ట్ సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో డెఫినెట్గా ఒక డిఫరెంట్ నితిని మీరు చూస్తారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ రియలిటీ ఇన్ వెరీ డిఫరెంట్ వే. అండ్ ఇంకోటి సినిమాలో అసలు సాంగ్స్ లేవు, ఐ మీన్ ఒకటే పాట ఉంది. సో కథకి ఎక్కడ అడ్డం రావద్దని వీ వెంట ఇన్ అ వెరీ రియలిస్టిక్ అప్రోచ్ వెళ్ళాము. అండ్ డెఫినెట్లీ చెక్కిన సినిమా ఇట్ విల్ గివ్ యూ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సినిమాకి వచ్చినాక ఇట్ విల్ ట్రాన్స్ఫర్ యూ ఇన్ టు డిఫరెంట్ వరల్డ్, ఆదిత్య అనే వరల్డ్లోకి, ఆ జైల్ వరల్డ్లోకి ఇట్ విల్ ట్రాన్స్ఫర్ యూ. ఇప్పుడు ఈ ఇంతవరకు వచ్చిన ఇయర్లో వచ్చిన వస్తున్న సినిమాల్లో చెక్ విల్ స్టాండర్డ్ యాజ్ అ డిఫరెంట్ సినిమా. ఇది నేను చాలా ఖచ్చితంగా, నేను బలంగా నేను దీన్ని నమ్ముతున్నాను. అండ్ ఇలాంటి కొత్త సినిమాలకి కూడా ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో ఐ హోప్ దట్ ఈవెన్ దే సపోర్టర్స్. అండ్ నెక్స్ట్ వస్తే మన కళ్యాణి మలిక్ గారు, ఈ సినిమాలో ఒకే పాట ఉంది, ఒకే పాట తను చాలా బాగా ఇచ్చారు. అండ్ ఒకే పాట ఉందంటే సినిమాలో ఇక వేరే పాటలు లేవు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో వీ షుడ్ నో. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసాను, బ్యాక్గ్రౌండ్ మాత్రం సార్ మీరు బ్యాక్గ్రౌండ్ మీరు చించేశారు, బ్యాక్గ్రౌండ్ అదరగొట్టారు బ్యాక్గ్రౌండ్ మీరు. మేము తీసిన సినిమా ఈ లెవెల్లో ఉంటే ఈయన బ్యాక్గ్రౌండ్తో సినిమా ఈ లెవెల్ వెళ్ళింది. సినిమా చేసిన నాకు చూసిన నాకే ఐ గాట్ గూస్ బంప్స్ సినిమాలో ఒక రెండు మూడు చోట్ల. సో డెఫినెట్లీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మాకు కళ్యాణి మలిక్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అన్కండిషనల్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. నేను చంద్ర గారు మిత్రం ఎప్పుడైనా కొంచెం అలా కొంచెం ఆ స్ట్రెస్లో కొంచెం లోలో ఉన్నా కూడా ఈయనే మా కాలేజ్ ఫోన్ చేసి, సార్ టెన్షన్ పడద్దు మీరు, సినిమా సూపర్ డూపర్ సినిమా ఇది, 26 నాడు మనం ఆడుకుందాము, మీరు అసలు ఏం అవ్వద్దు అని చెప్పారు. సో యు హావ్ బీన్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ సార్ ఈ సినిమా మొత్తానికి. అండ్ ప్రియా, వెల్కమ్ టు టాలీవుడ్. ఈ సినిమా చాలా అందంగా ఉంది అండ్ చాలా బాగా చేసింది. ఐ హోప్ ఈ లాంచ్ నీకు ఇంకా మంచి సినిమాలు చేయాలని, యూ స్టే హియర్ ఫర్ అ లాంగర్ పీరియడ్. అండ్ ఇంకోటి సినిమాలు, మీ ఇంకో హీరోయిన్ మన రకుల్ అండి. రకుల్ ఆఫ్టర్ రియలీ థ్యాంకర్, ఎందుకంటే ఈ సినిమా ఒప్పుకున్నందుకు. ఎందుకంటే దీంట్లో సాంగ్స్, ఆ రొటీన్, ఆ లవ్ ట్రాక్లు, కామెడీ సీన్లు అలా ఏమి ఉండవు. సో ఇట్స్ ఓన్లీ స్టోరీ బేస్డ్ పాత్ర, ఒక లాయర్ పాత్ర. తను ఒప్పుకున్నందుకు రకుల్ అరే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్ అండ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. నేను సినిమా చూశాను, డెఫినెట్లీ ఈ సినిమాతో నీకు చాలా చాలా మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో యాజ్ అన్ యాక్టర్ యూ డన్ అ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ రకుల్. అండ్ నెక్స్ట్ సినిమాలో ఇంపార్టెంట్ పాత్ర చేసింది సాజంద్ గారండి. నేను ఐ మీన్ అతను పాత సినిమా శివ చూశాను, కానీ ఈ మధ్యకాలం మళ్ళీ చూసిన సినిమా ఫిదా. సో ఫిదాలో నాకు అసలు నాకన్నా చూడగానే అసలు లైక్ ఆ క్యారెక్టర్ని, అతని యాక్టింగ్ని అసలు ఐ లవ్డ్ హిమ్ ఆ సినిమాలో. తర్వాత ఈ చెక్ సినిమాలో ఈ క్యారెక్టర్కి ఎవరు అంటున్నాగా నాకు చందు గారు ఇలా ఏం చేస్తారు అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ, సూపర్ ఉంటుంది సార్ తన క్యారెక్టర్ అని చెప్పాను. అండ్ ఈ సినిమాలో నాకు హీరోయిన్లకి ఉండే కెమిస్ట్రీ కంటే కూడా మా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది సినిమాలో. సో మా ఇద్దరు ఈ సినిమాలో అంత మెయిన్ ట్రాక్, మెయిన్ థ్రెడ్ హీరో పాత్రకి తను చాలా బలంగా ఉంటాడు. సో మా ఇద్దరు సీన్స్ చాలా బాగా వచ్చాయి. సార్ ఐ లవ్ వర్కింగ్ విత్ యూ, యువర్ అమేజింగ్ యాక్టర్. మా ఇద్దరు ఇంకా ముందు ముందు ఇంకా రకరకాల పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన నరేష్ రెడ్డి, సినిమాకి డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశాడు. వెరీ ఫిలాసఫికల్, వెరీ థింకింగ్, చాలా 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 మీనింగ్ఫుల్ డైలాగ్స్ చాలా బాగా రాశాడు. థ్యాంక్ యూ నరేష్ ఫర్ యువర్ అమేజింగ్ వర్క్. అండ్ మోర్ ఓవర్ మేము ఇలాంటి కొత్త సినిమా డిఫరెంట్ పాయింట్ చేస్తున్నప్పుడు మాకు కావాల్సిన సపోర్ట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆర్ ప్రొడ్యూసర్. సో మేము ఎంత చేసినా కూడా ఇలాంటి కథని నమ్మి చేయడం అనేది ఇట్స్ రియలీ వెరీ గట్సీ మూవ్. అండ్ ఆ గట్స్ ఉన్న మా ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు, ఇట్స్ నాట్ జోక్ అండి. సినిమాకి 30-35 crore పెట్టి సాంగ్స్ లేకుండా జస్ట్ కథను నమ్మి, డైరెక్టర్ గారిని నమ్మి, నన్ను నమ్మి ఇంత 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 ఖర్చు పెట్టారు. సో డెఫినెట్లీ ఫిబ్రవరి 26 నాడు మీ బ్యాండ్లో వచ్చే అన్ని సినిమాల కంటే మీకు డబుల్ ట్రిపుల్ పేరు వస్తుంది అండ్ మీకు డబ్బు వస్తుంది గ్యారంటీగా. నా స్ట్రాంగ్ బిలీఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ సార్. మీరు లేని సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనే రవి గారు మీరు థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్ సినిమా అంతా కూడా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 26 నాడు సినిమా వస్తుంది, డెఫినెట్లీ ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. క్యూరియాసిటీగా ఉంది, దానికోసం మీరు ఎలా
అంటే కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని కాదండి, మురళీ శర్మ గారు థాట్ ప్రాసెస్ అది. యాక్చువల్లీ ఇందులో ఉన్న మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ అహం నియతిం నిశ్యామి అని, నీ రాతకు నువ్వే బ్రహ్మవి అని తన మీద తన బిలీఫ్తో తను ముందుకు వెళ్ళే వ్యక్తి, విపరీతమైన ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి. సో అందుకని అంత కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ సడన్గా ఒకనొక స్టేజ్లో ఒక చిన్న పొరపాటు జరిగి తన మొత్తం తన జీవితం అంతా మారిపోతాడు. సో మళ్ళీ తన జీవితాన్ని తన కంట్రోల్లోకి తీసుకుని ఎలా బయటకు వచ్చాడు. సో కర్మ సిద్ధాంతానికంట ఇది తన రా తనే రాసుకోవాలి అన్న సిద్ధాంతాన్ని నమ్మే క్యారెక్టర్. అది మీరు అడిగింది మురళీ శర్మ గారి థాట్ ప్రాసెస్. ఒక జైల్లో ప్రిజనర్స్ వస్తే వాళ్ళని మోటివేట్ చేయడానికి చెప్తుంటాం కదండి. సో అలాగే మీ ఆలోచనలే మిమ్మల్ని ఎలా తయారు చేసాయి, మనం ఏది తప్పించుకోలేమని వాళ్ళు ఒక పాసిఫై చేస్తూ చెప్పింది. అంటే ఈ మధ్యలో విరామం తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే కథ మీద ఎక్కువ శ్రమించాల్సి వచ్చిందా, లేదంటే మీరు ఈ ఐదేళ్ళ విరామం మీకు సినిమాకి సమయం అండి. అంటే అది కావాలని తీసుకున్నది కాదండి ఈసారి. ఒక రెండు కథలు మౌంట్ చేయాలని అనుకున్నాం, బట్ అది కుదరలేదు. ఇన్ఫ్యాక్ట్ నితిన్తో కూడా ఇంతకుముందు ఒక కథ వర్క్ చేసాం, అది చాలా రోజులు వర్క్ చేసాం. అది ఎందుకో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మాకు అనుకున్నట్టు రాలేదు. దాని తర్వాత ఈ కథ చెప్పేటప్పటికి తను యాక్సెప్ట్ చేశాడు. చెక్కి నితిన్ ఇంతకుముందు అన్ని వర్షం తప్ప తర్వాత సక్సెస్ వచ్చింది మళ్ళీ. అంటే ఇనీషియల్గా కారణాలు చెప్పలేమండి, ఇనీషియల్గా మేము చేద్దాం అనుకున్నాం. బట్ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి నితిన్ తప్ప ఎవరు అసలు ఎవరు ఫిట్ అవ్వరు, ఇంకొకరు ఊహించుకోలేము. ఈ సినిమాలో తను చేసిన కొన్ని కొన్ని షార్ట్స్, ఎక్స్ప్రెషన్స్ మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా అలా గుర్తుండిపోతాయండి, అంత బాగా చేశాడు. మార్నింగ్ సెట్స్లోకి రావడం కాడ నుంచి అదే మూడ్లో ఉండేవాడు. తను కూడా దానికి వేరే ఏ ఉండవండి, తన సీను తన డైలాగ్స్ అయిపోయే వరకు ఎప్పుడు అయిపోతాయనే డైలాగ్స్ మీదే ఉంటాడు కాన్సన్ట్రేషన్ అంతా. ప్రకాశంగా ఉన్నారు ఈవేళ భవ్య క్రియేషన్స్ ఈ స్టేజ్లో ఉందంటే కారణం ఒకే ఒక వ్యక్తి అని రవి గారు. ఎందుకంటే బేసిక్గా ఆయన జర్నలిస్ట్ అవ్వటం, ఈ సినిమాల మీద కొంత నాలెడ్జ్ కానివ్వండి, దాంతో హీ కెన్ అసెస్ ఈ కొత్త వాళ్ళలో ఉన్న టాలెంట్. ఇప్పటిదాకా కొత్త వాళ్ళని చేస్తూనే వెళ్ళాం, ఈ సంవత్సరం కూడా మళ్ళీ కొత్త వాళ్ళతో మళ్ళీ ఒక రెండు సినిమాలు రాబోతున్నాయి మాయి. సో మొత్తం క్రెడిట్ అంతా కూడా ఆయనదేనండి. ఈ చిత్రం దగ్గరికి వచ్చేసరికి నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ అయినా ఆయన సినిమా ఏది చూసినా కూడా ఒకదానికి ఒకదానికి పోలిక ఉండదు. అసలు మీ అందరికీ తెలిసిన విషయం అది, ఒక వెరైటీ డైరెక్టర్. సో ఈ సినిమాలో ఏంటంటే దాంతోపాటు ఏదైతే ఇప్పటిదాకా ఆయన కమర్షియల్లో హిట్ అందుకోలేకపోయారో నేను నమ్ముతున్నాను, దీంతో తప్పనిసరిగా ఆయనకు ఒక మంచి కమర్షియల్ హిట్ కూడా దొరుకుతుందని. ఫస్ట్ కథ చెప్పగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ నాకు చెప్పి ఒక 20 మినిట్స్ చెప్పారు క్లైమాక్స్, హీరో క్యారెక్టరేషన్, ఇంటర్వెల్ బ్లాక్ చెప్పారు. క్లైమాక్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. సో కథ నాకు బాగా నచ్చింది అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ రోల్. సో షూటింగ్కి వెళ్ళాను. సో ఆల్రెడీ 20 సినిమాలు ఇస్తాను ఈ సినిమా. ఈ సినిమా 28th 29th సినిమాను. షూటింగ్ మామూలు అలా ఒప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఫస్ట్ డే షూటింగ్ అవుతుంది. ఫస్ట్ డే నేను చేసిన ప్రతి షాట్ ఇట్ టుక్ మీ 14 టేక్స్ 15 టేక్స్. నా ఫస్ట్ సినిమా జయం ఎప్పుడు ఇచ్చాను, నా ఫస్ట్ సినిమా జయంకి అన్ని పట్టి నాకు టేక్స్. మధ్యలో ఈ సినిమా రాలేదు, ఈ సినిమా వెరీ రేర్ నాకు. మళ్ళీ ఈ సినిమాకి ఫస్ట్ 3-4 డేస్ ప్రతి అంటే అతని పల్స్ పట్టుకోవడానికి, అతను నా టైమింగ్ పట్టుకోవడానికి టుక్ సమ్ టైం. ప్రతి టేక్ 15-16-17 టేక్స్. మధ్యలో ఏదో 5th డే ఒక ఫస్ట్ షాట్ ఓకే అయింది. ఓకే అంటే అమ్మయ్య ఫస్ట్ టైం ఈ షాట్ ఓకే అయిపోయింది అండ్ సో ఒక 1 వీక్ తర్వాత ఇద్దరికి ఇంక సింక్ అయిపోయింది. సింక్ అయిన తర్వాత అసలు ఇంకా అన్నీ కూడా ఇంకా వింటాం వెరీ ఫాస్ట్. అంటే ఇంతకుముందు నేను చేసిన సినిమాలో ఒక లెక్క తిన్న టైమింగ్, తిన్న ఆ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇదో లెక్క. సో నాకు కొంచెం టైం పట్టింది టు ఎంటర్ ఇన్ టు హిస్ జోన్. సో బట్ సినిమా మాత్రం చేశాక చూస్తే నాకే అసలు బాగుంది అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్లీ మీ అందరూ కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. పెళ్లి తర్వాత బాగా కలిసి వచ్చింది అనుకుంటా, మొత్తం అన్ని చక్కటి కథలు వస్తున్నాయి, ఇలాంటి బ్లాక్ బాస్టర్ హిట్లు కూడా కొట్టబోతున్నారు, సినిమా చూస్తే అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే. సో పెళ్లి తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు వరుసగా ఇలాంటి కథలు రావడం, సినిమాలు బయటకు రావడం 2021లో? పెళ్లి తర్వాత హ్యాపీ ఉంది, అంటే అన్ని బాగా వెళ్తున్నాయి, అన్ని బాగా అవుతున్నాయి, అన్ని పాజిటివ్ ఉంది. సో బెటర్, హ్యాపీ ఉంది. అంతే. ఎవరితో ఎక్కువ ఆడేవారు? చెస్ ఎవరితో ఆడేవారు? చెస్ ఎవరితో ఆడేవారు?
యువత ఆడేవారా? యాక్చువల్లీ చేస్తూనే ఆడతాం మళ్ళీ మామూలుగా కూడా. ఇంట్లో కూడా నేను నా వైఫ్ షాలిని ఆడతాము, నేను మా అక్క, నేను మా బావ ఇంట్లో చెస్ మేము ఆడుతుంటాం ఇప్పుడు మామూలుగా లైక్ రెగ్యులర్గా చెస్ ఆడుతుంటాం. మీరు చెక్ పెట్టేవారా, మీకు ఎవరైనా చెక్ పెట్టేవారు? మీరు చెక్ పెట్టే వల్ల లేదంటే మీకు ఎవరైనా చెక్ పెట్టే వల్ల గేమ్లో ఎవరు గెలిచే వల్ల? నాకు లేదు లేదు, మోస్ట్ నేనే పెట్టేవాడిని చెక్, మోస్ట్ ఆఫ్ టైమ్స్ చెక్ నేనే పెట్టేవాడిని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్చువల్లీ ఒక సాంగ్ ఉంటాం అనేది యాక్చువల్గా ఇంకా కష్టం అండి మ్యూజిక్ డైరెక్టర్కి. ఫోకస్ అంతా ఒక్క పాట మీద ఉంటుంది, ఆ పాట ఇంకా ఎక్కువ శ్రద్ధగానే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. నాలుగైదు పాటలు ఉంటే పర్లేదు, ఈ పాట కాకపోతే ఇంకో పాట హిట్ అవుతుంది లేని ఒక చిన్న ఒక ఇది ఉంటుందండి, ఒక సెక్యూరిటీ. దీనికి నాకు అలా లేదు, బట్ అందుకుని ఎక్కువ శ్రమ పడవలసి వచ్చిందండి ట్యూన్ కంపోజింగ్కి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 15 డేస్ చెన్నైలోను, 15 డేస్ ఇక్కడ హైదరాబాద్లో చేయడం జరిగిందండి. టోటల్లీ 30 డేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వర్క్ అండి. చెక్ అన్నది 2000, ఒకటి చెస్కి సంబంధించిన చెక్ అండి, ఇంకొకటి తను తను ఉన్న సిచ్యువేషన్కి చెక్ పెట్టి వెళ్ళిపోయాడు అన్నది కూడా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు వచ్చాడు, ఓకే. సో నిజ జీవితంలో చెక్ పెట్టాడు అని అంటాం కదా, సో అలాగే మీరు సినిమా అంతా చూసిన తర్వాత లెటర్లో కటింగ్ అది ఆ లెటర్లో మన గ్రీన్ కలర్ దీన్ని గుర్రం హార్స్ కానీ, అంటే అందులో ఒక డైలాగ్ ఉంటుందండి మనకి, గుర్రాన్ని దీనికి ఎప్పుడు సంకెళ్ళలో ఎప్పుడు వదలాలో తెలియాలని సాయి చంద్ గారు చెప్తారు. ఓకే, సో అలాగా నితిన్ క్యారెక్టరు ఒక ఏమంటారు ఒక స్పీడ్తో వెళ్ళిపోతున్నవాడికి ఒక ఆటంకం తగులుతుంది. ఓకే, సో తగిలిన తర్వాత తన ట్రాన్స్ఫామ్ అయ్యి తను ఎలా చేంజ్ అయ్యాడు, ఎలాగ ఆచితూచి తన అడుగులు మార్చుకున్నాడు, సో ఆ ఉద్దేశంతో గుర్రం పెట్టడం జరిగింది. అండ్ ఫైనల్గా మీరు క్లైమాక్స్ చూస్తే ఇంకోటి ఉంది, అది మా అది చెప్పకూడదని చెప్పట్లేదు, సో దానికి కూడా లింక్ ఉంటుంది. ఒక సినిమా మొత్తం ఖైదీ జైలు మొత్తం అంతా ఖైదీల మీద, జైలు మీద ఎపిసోడ్స్ చాలా అంత ముందు కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. కార్తీక్ కూడా మొత్తం ఖైదీ పెట్టి తీశారు. అంటే ఇందులో మీకు అంత మొత్తం అందులో పెట్టి చూపించడం వల్ల దాన్ని ఎలా డీల్ చేశారు, అసలు ఏంటి ఆ ఖైదీ దాన్ని ఎలా ఇంప్రెస్ చేస్తారు ఆడియన్ని? అంటే డెఫినెట్గా ఇది 60-70% జైల్లోనే జరుగుతుందండి సినిమా అంతా, బట్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుందండి. మీకు మీకు ఎవరికి అలా అనిపించదు అసలు, ఆ హ్యూమన్ డ్రామా కానీ ఆ ఎమోషన్స్ కానీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అన్నది మీకు ఎక్కడ ఒక చోట జరుగుతున్నట్టు అనిపించదు. బట్ జైలు అన్నా సరే జైల్లో డిఫరెంట్ బ్లాక్స్ ఎక్స్ప్లాయిట్ చేసాం. అండ్ ప్లస్ తిన్ను జైల్లో చెస్ నేర్చుకుంటాడు, చెస్ ప్లేయర్ కాబట్టి తిన్ను చెస్ ఆడడానికి బయటకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఆలోచనే రాదు, మీరు ఒకసారి సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి ఇదేంటి ఈ జైల్లోనే తీస్తున్నారన్న ఆలోచన కూడా రాదు అసలు మీకు. హోమ్ ఇంకా సినిమాని ఇంకా ఇంట్లో చూడలేదంటే, సినిమాని చూసింది జస్ట్ నేను అండ్ మన అనిరవి గారు మిగతా సినిమా చూసాము. సో ఇంట్లో చూడలేదు ఇంకా, మా ఇద్దరు చూస్తే మీ వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ. సో ఇంట్లో వాళ్ళకి ఐ షో 24th, 25th అలా ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను. సో విత్ అవుట్పుట్ మాత్రము మా టీం అందరం జెన్యున్లీ వేర్ వెరీ హ్యాపీ. ఏదో సినిమా ముందు మాట్లాడలేదు వి ఆర్ వెరీ లైక్ జెన్యున్లీ హ్యాపీ. ఒక కొత్త ప్రోడక్ట్ కొత్త పాయింట్ మేము తెస్తున్నాము అని వి ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే అదే కోవిడ్ ఇట్స్ వెరీ డెలికేట్ ఇష్యూ. బట్ నా వరకు నాకు లాస్ట్ ఇయర్లో భీష్మా హిట్ అయింది అండ్ పెళ్లి జరిగింది. సో నా వరకు నాకు అంటే ఇట్స్ ఆల్ బీన్ ఇట్ హెస్ బీన్ అ పాజిటివ్ ఇయర్. సో ఐ హావ్ నో కంప్లైంట్స్, బట్ ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అంటే అకరోనా అనేది. I'm happy. I would say that the brilliant team, when I got the offer, it was Chandrasekhar, Yeriti sir, and Bhavya Creations, Nitin, Rakul, everybody was there. So I didn't see a reason why I shouldn't be doing the project. It'll be like a wonderful debut for me. So yeah, I didn't see a reason why I should say no to it. పూర్తి విభిన్నంగా ఉంటుందండి దానికి, ఇది టోటలీ కాంట్రాస్ట్ అనమాట. నేను అందుకే ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే ఇంతవరకు ఆ సినిమాకే కాదు, నేను మొదటి నుంచి చేస్తున్న అన్ని సినిమాలకి పూర్తి విభిన్నమైన పాత్ర ఇది. అదే ఎక్కువ మాట్లాడితే రివీల్ చేసేస్తాను భయం, బట్ ఈస్ అ వండర్ఫుల్ క్యారెక్టర్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. నాకు గుర్రం హార్స్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది చెస్ ప్లేయర్లు సోషల్ మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పడం, ట్వీట్ చేయడం, చాలా మంది ఎక్కువ అది ప్రమోట్ చేయడం కూడా జరిగింది. సో ఎట్లా అనిపించింది నితిన్ గారు మీకు, అంటే చెస్ ప్లేయర్స్ ముందుకు వచ్చి మీ సినిమాని ప్రశంసించడం?
యాక్చువల్లీ మేము అనుకున్నప్పుడు అంటే మేమది అసలు అంటే వింట్ ఎక్స్పెక్ట్ దాట్ చెస్ ప్లేయర్స్ వాళ్ళు కూడా ఇంత బాగా వాళ్ళు రియాక్ట్ అయ్యి మా ట్రైలర్ని షేర్ చేస్తా అనుకోలేదు. బట్ దే ఆల్ పోస్టెడ్ ఆల్ పాజిటివ్ కమెంట్స్. సో డెఫినెట్లీ సినిమాని వాళ్ళని చూసి కూడా డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఇంతవరకు చెస్ మీద సినిమా రాలేదు అనుకుంటా. ఇంతవరకు వచ్చిందా సినిమా? లేదు. సో చెస్ మీద ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో డెఫినెట్లీ ఇట్ విల్ ఎక్సైట్ ఎవ్రీబడి, ఆల్ ద చెస్ ప్లేయర్స్ని, ఆడియన్స్ని అందరూ కూడా ఇట్ విల్ ఎక్సైట్ దమ్. జైళ్ళలో ఖైదీలకు అందరికి చెస్ నేర్పిస్తారేమో సినిమా బయటకు వచ్చిన తర్వాత. జైళ్ళలో ఉన్న ఖైదీలకి చెస్ నేర్పిస్తారేమో అనుకుంటా. చూడాలి మరి, చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.